సో డ్రూ మెక్ఇంటైర్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అవుతూ కనిపిస్తారా? అండ్ ఆల్సో ఈరోజు ఎందుకు చాలా అడ్వర్టైజ్ చేసిన అలెక్సా బ్లిస్ అండ్ డ్రూ మెక్ఇంటైర్ సెగ్మెంట్ చూడడానికి దొరకలేదు, రివీల్ అయిపోయింది. అండ్ అలాగే నెక్స్ట్ వీక్ జరిగేబోయే మండే నైట్ రాకి రెండు పెద్ద మ్యాచెస్ అయితే అనౌన్స్ అయిపోయాయి. అండ్ ఇక బ్రాక్ లెస్నర్ నేమ్తోని ఒక ట్రేడ్ మార్క్ ఇష్యూ నడుస్తుంది. అండ్ ఆల్సో మనకి అలయ్ అండ్ మర్ఫీ మధ్యలో ఒక మంచి మ్యారేజ్ సెగ్మెంట్ చూడడానికి దొరుకుతుందంట. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీరు లాస్ట్ చెక్ తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వేక్ అండ్ యూఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. ఈ వీక్ జరిగిన మండే నైట్ రా గురించి మాట్లాడుకుంటే, సో గైస్ ఈరోజు చాలా మంచి రా చూడడానికి దొరికింది. అండ్ ఇక వేరే మ్యాచెస్ కూడా చాలా బాగానే అయ్యాయి. అండ్ ఫైనలీ లానా మనకి ఎయిత్ టైం అనౌన్స్ టేబుల్ పైన సమూన్ డ్రాప్ని తీసుకుంది. అండ్ ఆల్సో మనకి చాలా రోజుల తర్వాత మళ్ళీ టైటస్ ఓనెల్ కూడా కనిపించారు మండే నైట్ రాలో. సో ఒక మ్యాచ్ అయితే అయింది బాబీ ల్యాష్లీతోని, కానీ మళ్ళీ ఆ మ్యాచ్లో బాబీ ల్యాష్లీని గెలిచి ఛాంపియన్షిప్ టైటిల్ని రిటైన్ చేశారు. అండ్ అలాగే గైస్ అసలు మంచి థింగ్ ఏమని చేశారంటే అది మనకి మ్యాట్ ఇడల్కి కొంచెం పుష్ ఇచ్చారు. యూనో ఇప్పుడు మ్యాట్ ఇడల్ నుంచి మ్యాట్ని తీసేశారు, సో ఒక కొత్త నేమ్ లాగానే కొత్త లగ్ కూడా వచ్చేసినట్టుంది మ్యాట్ ఇడల్కి. ఎందుకంటే ఇప్పుడు మ్యాట్ ఇడల్ ఫైనల్ మెంబర్ అయిపోయారు టీమ్ రాకీ ఫర్ సర్వర్ సిరీస్ 2020. సో గైస్ ఇలానే మంచి పుష్ ఇవ్వడానికి కూడా ఇంకా ప్లాన్స్ అవుతున్నాయంట మ్యాట్ ఇడల్తోని. సో చూడాలి మళ్ళీ ఫ్యూచర్లో ఏమవుతుందో. అండ్ ఆల్సో గైస్ ఇక ఏజే స్టైల్స్ టీమ్ రాకీ క్యాప్టెన్ అంటే ఎవరు కూడా ఇంకా అగ్రీ చేయట్లేదు. సో ఇప్పుడు మనకి ఇంకా టీమ్ మెంబర్స్ అయితే అందరూ రివీల్ అయిపోయారు, కానీ మనకి టీమ్ క్యాప్టెన్ ఎవరో అది ఇంకా ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ ఇక డ్రూ మెక్ఇంటైర్ అయితే గైస్ ఇప్పటికైతే కన్ఫర్మ్ అయిపోయింది ఇక సర్వర్ సిరీస్లో ఎలాంటి రోల్ లేదు డ్రూ మెక్ఇంటైర్కి. సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ మ్యాండీ రోజ్ మనకి కొంచెం సైట్లీ ఇంజరీ అయినట్టు కనిపించింది. సో గైస్ సీన్ ఏమందంటే నయా జాక్స్ మ్యాండీ రోజ్ని రింగ్ నుంచి బయటికి పడాలని ట్రై చేసింది, కానీ ఇక్కడ కొంచెం ఇన్బ్యాలెన్స్తోని మొత్తం ప్రెషర్ మొత్తం రైట్ హ్యాండ్ పైన పడిపోయింది. సో గైస్ అక్కడ కొంచెం ఇంజరీ అయినట్టు అయితే కనిపిస్తుంది మ్యాండీ రోజు. సో చూడాలి మళ్ళీ నిజంగానే ఇంజరీ అయిందా కాలేదన్నది. సో అప్డేట్స్ వచ్చేస్తే వీడియో చేసేస్తాను. అండ్ గైస్ ఇంకా మనం టూ పెద్ద మ్యాచెస్ మనకి ఫిక్స్ అయిపోయాయి నెక్స్ట్ వీక్ జరగబోయే మండే నైట్ రా. సో గైస్ ఫస్ట్ మ్యాచ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈరోజు జరుగుతుందని, కానీ అది జరగలేదు. అండ్ అదే సెడ్రిక్ అలెగ్జాండర్ అండ్ షెల్టన్ బెంజమిన్ వర్సెస్ న్యూ డే ఫర్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్. సో గైస్ నేను మీకు ప్రీవ్యూ వీడియోలో చెప్పాను ఈ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉందని, అండ్ ఆల్సో సర్వైవ్ సిరీస్ కన్నా ముందు టైటిల్ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పాను. సో గైస్ అది ఈ వీక్ అయితే జరగట్లేదు, కానీ మనకి నెక్స్ట్ వీక్ జరగబోయే రాలో ఈ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ కూడా అఫీషియల్ చేసింది కాబట్టి మనకి ఇక్కడ కొన్ని ఛాన్సెస్ అయితే పెరుగుతున్నాయి హర్ట్ బిజినెస్కి ఇంకా టూ ఛాంపియన్షిప్ టైటిల్స్ రావడానికి. సో లెట్స్ సీ మళ్ళీ ఇక్కడ ఏమవుతుందో. అండ్ అలాగే మనకి డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ టైటిల్ కూడా ఆన్ ద లైన్ ఉండబోతుంది. సో గైస్ డ్రూ మెక్ఇంటైర్ అయితే క్లియర్లో ఒక వార్నింగ్ కూడా పంపించేశారు ర్యాండీ ఆర్టన్కి. సో గైస్ మనకి రా అయిపోయాక రా టాక్లో డ్రూ మెక్ఇంటైర్ కొంచెం చాలానే మాట్లాడారు. సో ఏమని చెప్పారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నుంచి ఒక చిన్న మిస్టేక్ అయింది హెల్ ఇన్ ద సెల్లో, అండ్ అదేదైతే స్టీల్ కేజ్ నుంచి కింద అనౌన్స్ టేబుల్ పైన పడ్డారో అదొక మిస్టేక్ అయింది, అండ్ నా షోల్డర్ నుంచి డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ టైటిల్ పోయి ర్యాండీ ఓటన్ దగ్గర ఉంది. సో ఇప్పుడు ఎలాగో నాకు నా ఆపర్చునిటీ మళ్ళీ వచ్చింది, అండ్ అదే నాకు రీమ్యాచ్ కావాలని నేను ముందు నుంచి అడుగుతున్నాను ర్యాండీ ఓటన్కి అగనెస్ట్. సో మనకి నెక్స్ట్ వీక్ ఈ మ్యాచ్లో ర్యాండీ ఓటన్కి మళ్ళీ క్లేమర్ కిక్ ఇచ్చి మ్యాచ్ గెలుస్తారని చెప్పారు. సో గైస్ ఇక్కడ క్లియర్లీ వార్నింగ్ ఇచ్చేశారు, కానీ గైస్ ఇక్కడ మన ర్యాండీ ఓటన్ మాత్రం పెద్ద షాక్లో ఉన్నారు. ఎందుకంటే సడన్లీ గైస్ మనకి మెయిన్ ఈవెంట్లో మ్యాచ్ చూడడానికి దొరికింది న్యూ డే అండ్ డ్రూ మెక్ఇంటైర్ వర్సెస్ మిస్ మోరిసన్ అండ్ ర్యాండీ ఓటన్ ఒక సిక్స్ మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ గైస్ ఆ మ్యాచ్కి కంప్లీట్ చేసే కన్నా ముందే మనకి బ్యాక్ స్టైల్లో ఆడమ్ పియర్స్ వచ్చి అనౌన్స్ చేశారు నెక్స్ట్ వీక్ మండే నైట్ రాలో ర్యాండీ ఓటన్ తన ఛాంపియన్షిప్ టైటిల్ని డిఫెండ్ చేయాలి అగనెస్ట్ డ్రూ మెక్ఇంటైర్ అని చెప్పారు. సో గైస్ ఆబ్వియస్లీ ర్యాండీ ఓటన్ అయితే హ్యాపీగా లేరు. అండ్ గైస్ ఆ మ్యాచ్లో కూడా మనకి ర్యాండీ ఓటన్ ఒక్కసారి కూడా ట్యాగ్ కాలేదు. ఏదైతే మనకి మెయిన్ ఈవెంట్లో ఆ మ్యాచ్ చూడడానికి దొరికిందో అక్కడ ఒక్కసారి కూడా ట్యాగ్ చేయకుండా అసలు కంప్లీటే చేయలేదు మ్యాచ్లో. అండ్ మనకి డబ్ల్యూడబ్ల్యూ చాలా అడ్వర్టైజ్ చేసిన మూమెంట్ ఆఫ్ బ్లిస్ సెగ్మెంట్ ఎందుకు చూడడానికి దొరకలేదు కూడా రివీల్ అయిపోయింది. సో గైస్ ఇప్పుడు మీరు చూడండి మనకి డబ్ల్యూడబ్ల్యూలో థింగ్స్ ఎలా అవుతున్నాయంటే, ఈరోజు మనం ఏదైనా ప్లాన్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూమెంట్ ఆఫ్ బ్లిస్ ఉండాలి అండ్ ఫీల్డ్ వచ్చి గ్రూప్ అని అటాక్ చేయాలి అని మనం ఇక్కడ ప్లాన్ చేసామనుకోండి, మళ్ళీ రేపు ఒక రా స్టార్ట్ అయ్యి ఒక టూ
త్రీ అవర్స్ ముందే మళ్ళీ వీళ్ళు స్క్రిప్ట్ని రీరైట్ చేస్తున్నారంట. అంటే గైస్ ఇప్పుడు వీళ్ళు ప్లాన్స్లో చాలా చేంజెస్ చేస్తున్నారు. షోకి ముందు ఒక ప్లాన్ ఉంటుంది అండ్ షో అయ్యేటప్పుడు ఇంకొక ప్లాన్ అవుతుంది. అండ్ గైస్ లాస్ట్ వీక్ కూడా వీళ్ళు అసలుకి ప్లానే లేదంట మిస్ టీవీతోని మండే నైట్ రాని స్టార్ట్ చేయాలని. కానీ మనకి లాస్ట్ వీక్ అలానే జరిగింది. అండ్ ఈ వీక్లో కూడా మనం మెయిన్ ఈవెంట్లో ఈ మ్యాచ్ పెట్టాలని మనకి అలెక్సా బ్లిస్ షోని క్యాన్సిల్ చేసేసి మిస్ టీవీతోని స్టార్ట్ చేశారు ఈరోజు జరిగిన మండే నైట్ రాలో. ఐ థింక్ గైస్ నాకు ఎందుకో చిన్న డౌట్ వస్తుంది ఇప్పుడు ఎలాగో మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంది ర్యాండీ అండ్ డ్రూ కాబట్టి. సో ఫీన్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటుంది డబ్ల్యూడబ్ల్యూ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి నిన్ననే మళ్ళీ ఒక పెద్ద మ్యాచ్ కూడా టీజ్ అయిపోతుంది అండ్ అదే ఫీన్ వర్సెస్ అండర్టేకర్. సో మీకు ఇంకా క్లియర్లీ ఆ విషయం గురించి తెలియదంటే మీద ఐ బటన్లో లింక్ వస్తుంది, వీడియో అయిపోయాక ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. సో గైస్ ఇందుకోసమని మనకి మూమెంట్ ఆఫ్ బ్లిస్ చూడడానికి దొరకలేదు ఈరోజు జరిగిన మండే నైట్ రాలో. అండ్ నెక్స్ట్ మనం బడీ మర్ఫీ అండ్ సెత్ రాలిన్స్ వీళ్ళ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ లేటెస్ట్గా ఒక మంచి ఇంట్రెస్టింగ్ రూమర్ వస్తుంది. అండ్ ఇది ఏంటంటే మనకి అలే అండ్ మర్ఫీ మధ్యలో ఒక మ్యారేజ్ ది సెగ్మెంట్ చూడడానికి దొరుకుతుందంట. అండ్ ఆబ్వియస్లీ ఇదైతే రియల్ కాదు, జస్ట్ స్క్రిప్టెడ్ మ్యారేజ్ అవుతుంది కాబట్టి మనకి ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఫ్యూచర్లో చూడడానికి దొరుకుతుందంట. సో గైస్ నేనైతే కొంచెం షాక్ అయ్యాను ఎందుకంటే మనకి మర్ఫీ అండ్ అలయ మధ్యలో చాలా ఏజ్ గ్యాప్ కూడా ఉంది. అండ్ నాకు తెలిసి సెన్స్ ఇయ్యదని అనుకుంటున్నా, కానీ మనకి ఇప్పుడు జరుగుతున్న స్టోరీలైన్ అకార్డింగ్ అయితే ఈ సెగ్మెంట్ చాలా సెన్స్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి డేవ్ మెల్జర్ ఏమని చెప్పారంటే ఈ స్టోరీలైన్ మనకి డబ్ల్యూసీడబ్ల్యూ నుంచి తీసుకున్నారని అన్నారు. సో గైస్ ఇక్కడ డేవ్ మెల్జర్ ఏమని చెప్పాలనుకుంటున్నారంటే మనకి అప్పుడు డబ్ల్యూసీడబ్ల్యూలో కొనాన్ అండ్ స్టేసి మధ్యలో ఒక స్టోరీ లైన్ చూడడానికి దొరికింది. సో వీళ్ళు అప్పటి లెజెండ్స్, ఓల్డ్ స్టోరీ. కానీ గైస్ ఆ స్టోరీ లైన్కి అండ్ ఇప్పుడు బడీ మర్ఫీ అండ్ అలయ స్టోరీ లైన్కి కూడా సేమ్ అలాగే సిమిలారిటీస్ ఉన్నాయి. సో గైస్ కొనాన్ అయితే అప్పుడు ఒక పెద్ద హీల్ సూపర్ స్టార్ ఉండే అండ్ అప్పుడు ఒక స్టోరీ లైన్ కూడా అయింది, స్టేసీని మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ గైస్ దాని తర్వాత ఒక ట్విస్ట్ వచ్చింది, అసలుకి కొనాన్ స్టార్టింగ్ నుంచి స్టేసీని మ్యానిపులేట్ చేస్తున్నారని. సో గైస్ ఇక్కడ కూడా సేమ్ సీన్ అలాగనే ఉంది. ఇప్పుడు నిజంగానే మనకి సెత్ రాలిన్స్ కూడా ఒక హింటెన్ వదిలేశారు స్మాక్ డౌన్ సెగ్మెంట్లో. అప్పుడు గైస్ మనకి సెత్ రాలిన్స్ ఏమని చెప్పారంటే నేను నీది ఇంకా అలయది మ్యారేజ్ చేపిస్తాను బడీ మర్ఫీతో అన్నారు. సో నేను అనుకున్నా ఇదేమన్నా జోక్ చేస్తున్నారా అని, కానీ గైస్ అదే థింగ్ ఎప్పుడు రియల్గా జరగబోతుంది. సో గైస్ నేను కూడా అక్కడ అయిన ఎండింగ్ ఇక్కడ కూడా ఉంటుందని అనుకుంటున్నాను. నిన్న చేసిన వీడియోలో నేను క్లియర్ చెప్పేసినాను. సో మీరు ఆ వీడియో చూడకపోతే మీద ఐ బటన్లో లింక్ వస్తుంది, ఈ వీడియో అయిపోయాక ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. సో గైస్ ఇక్కడ సేమ్ అలా ఆ స్టోరీ లైన్ లాగానే ఎండింగ్ ఉండే ఛాన్స్ ఉంది. మనకి బడీ మర్ఫీ అసలు ఫేస్తోనే చేయలేదు, అసలు ఇదంతా సెత్ రాలిన్స్ అండ్ బడీ మర్ఫీ ప్లాన్ అయ్యి మనకి ఎలాగన్నా అలయని మర్ఫీ ఫ్యామిలీ నుంచి కొంచెం సపరేట్ చేయాలన్నట్టు మ్యానిపులేట్ చేసినట్టే అయిపోతుంది. ఎందుకంటే మీరు చూసింటారు ఇది రీసెంట్గా ఎలాగైతే అలయ తన ఓన్ ఫ్యామిలీ పైన టర్న్ ఆన్ అయింది. సో గైస్ ఇక్కడ అదే స్టోరీ లైన్ రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది ఇంకా టైం పడుతుంది కాబట్టి మనకి తొందరలోనే మర్ఫీ అండ్ అలయ మధ్యలో ఒక మంచి మ్యారేజ్ సెగ్మెంట్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో గైస్ మీ ఒపీనియన్ చెప్పండి ఈ స్టోరీ లైన్, ఈ మ్యారేజ్ సెగ్మెంట్ నిజంగానే అయితే మీ రియాక్షన్ ఏముంటుందో నా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ అండ్ అదే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో గైస్ బ్రాక్ లెస్నర్ మనకి రెసల్మేనియా 36 నుంచి ఇప్పటివరకు డబ్ల్యూడబ్ల్యూలో అపియర్ కాలేదు. అండ్ ఆల్సో ఇప్పుడు కాంట్రాక్ట్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి అతని మర్చెండైజ్ అండ్ ఏవైతే టాయ్స్ ఉంటాయో అవన్నీ ఇప్పుడు యూఎస్ఏ నెట్వర్క్ తప్ప ఎక్కడ మనకి అవైలబిలిటీలో లేవు. సో గైస్ ఇప్పుడు మనం కొత్త అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ బ్రాక్ లెస్నర్ నేమ్తోనే ఒక చిన్న ఇష్యూ నడుస్తుంది. సో గైస్ మీకు తెలిసిందే మనకి డబ్ల్యూడబ్ల్యూలో కానీ ఎవరైనా కొత్త రెస్లర్ జాయిన్ అయ్యారనుకోండి అతని నేమ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గైస్ డీన్ యాంబ్రోస్ రియల్ నేమ్ ఇంకేదో ఉంది, కానీ అతనికి డీన్ యాంబ్రోస్ అని డబ్ల్యూడబ్ల్యూలో నేమ్ ఇచ్చారు. సో గైస్ ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒక స్ట్రైక్ పైన సైన్ ఇన్ చేసుకుంటారు. ఇక డీన్ యాంబ్రోస్ పైన ఏదైతే తన టీషర్ట్స్ ఉంటాయో, మర్చెండైజ్ ఉంటాయి అండ్ ఏవైతే యాక్షన్ ఫిగర్స్ ఉంటాయో అవన్నీ జస్ట్ డబ్ల్యూడబ్ల్యూ కిందనే ట్రేడ్ మార్క్ అవుతూ ఉంటాయి. డీన్ యాంబ్రోస్ బయటికి ఏదైనా ఏఈడబ్ల్యూ లాంటి షోస్లో కానీ అక్కడికి వెళ్ళి ప్రొడక్ట్స్ని సేల్ చేయలేరు, ప్రమోషన్కి వెళ్ళలేరు అండ్ అక్కడ డీన్ యాంబ్రోస్ అని నేమ్ కూడా యూజ్ చేయొద్దు. సో గైస్ అందుకోసమనే మనకి డీన్ యాంబ్రోస్ ఏఈడబ్ల్యూలో డెబ్యూ చేసినప్పుడు డీన్ యాంబ్రోస్ అని కాకుండా జాన్ మాక్స్లీ అని నేమ్ని టర్న్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఆ జాన్ మాక్స్లీ కూడా సేమ్ అలాంటిదే, మనకి ఏఈడబ్ల్యూలో తప్ప ఇంకెక్కడ జాన్ మాక్స్లీ అని డీన్ యాంబ్రోస్ని పిలవద్దు. సో గైస్ ఇప్పుడైతే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అర్థమైంది కదా, కానీ ఇక్కడ బ్రాక్ లెస్నర్ అయితే మొత్తం సీనే డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గైస్ బ్రాక్ లెస్నర్ రియల్ నేమ్ కూడా బ్రాక్ లెస్నరే. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో కూడా బ్రాక్ లెస్నర్ అనే ఉంది అండ్ ఇప్పుడు యూఎస్ఏలో కూడా బ్రాక్ లెస్నర్ అండ్ రియల్ నేమ్ కూడా అదే ఉంది. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఏమనుకున్నారంటే ఇప్పుడు ఎలాగో
బ్రాక్ లెస్నర్ వి మర్చెండైజ్ ఉన్నాయి అండ్ చాలా థింగ్స్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో కాబట్టి. సో ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు అయితే ఒక లెటర్ పంపించారంట గైస్ బ్రాక్ లెస్నర్కి. అండ్ అదేమనంటే ఇప్పుడు ఏదైతే బ్రాక్ లెస్నర్ నేమ్తో మర్చెండైజ్ ఇవన్నీ ఉన్నాయో దీనిపైన ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూకి రైట్ ఉంటుందా లేదా అని ఒక చిన్న పర్మిషన్ అడగడానికి లెటర్ని పంపించారు. సో గైస్ లెటర్ పంపించి అయితే చాలా రోజులైంది, అయినా కానీ ఇప్పటికీ బ్రాక్ లెస్నర్ దానిపైన రిప్లై ఇవ్వలేదు. సో గైస్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ కరెంట్లో ఒక కన్ఫ్యూజన్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ది రియల్ నేమే బ్రాక్ లెస్నర్ కాబట్టి మర్చెండైజ్ కానీ సేల్ చేసామనుకోండి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందని, అందుకోసమని ముందు జాగ్రత్తకి బ్రాక్ లెస్నర్ పైన పర్మిషన్ అడిగారు. కానీ అక్కడ బ్రాక్ లెస్నర్ ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు, పర్మిషన్ని పక్కన పెట్టేసేయండి, అసలు ముందు రిప్లై కూడా సరిగ్గా ఏమేలేదంట బ్రాక్ లెస్నర్. సో గైస్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ పైన కరెంట్లీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూకి ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. ఒకవేళ రెస్లర్ తన రియల్ నేమ్నే డబ్ల్యూడబ్ల్యూ ఇన్రింగ్ నేమ్ లాగా మార్చుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో. సో ఇప్పుడైతే చూడాలి మనకి కాంట్రాక్ట్ గురించి కూడా ఇంకా ఎలాంటి డీటెయిల్స్ బయటికి రాలేదు అండ్ రిటర్న్ పైన కూడా మనకి కరెంట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు. కానీ గైస్ రెసల్మేనియా 37కి అయితే డ్రూ మెక్ఇంటైర్కి అగెన్స్ట్ ఒక మ్యాచ్కి అయితే కరెంట్లీ ప్లాన్ అవుతుంది. సో గైస్ చూడాలి మళ్ళీ బ్రాక్ లెస్నర్ ఎప్పుడు రిటర్న్ చేస్తారో. అండ్ ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే పక్కగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పటికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మళ్ళీ రేపు రా వ్యూవర్షిప్ వీడియోలో కలుద్దాం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.